సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తనపై అవినీతి, అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పత్రికల్లో మీడియా ముందు పరువు నష్టం కలిగించిన కాకాణి అంతు చూస్తానని హెచ్చరించారు చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు టీడీపీ కార్యాలయం నుండి దేశం నేతలు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రిపోర్ట్ చేసి మీడియాతో మాట్లాడారు. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పనిచేశానని తెలిపారు. 24 గంటల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే కేసు పెడతానని ముందుగా హెచ్చరించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాని మీద పాయింట్ అవర్ అయిపోయి ఏ మాట మాట్లాడినా కూడా మాట్లాడాలి కాబట్టి నేను దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారైనా సరే మేము ఎప్పుడూ కూడాను తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా నిలబడి పెట్టుకునేటువంటి అలవాటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరికి కూడా లేదు. కాబట్టి దీని మీద నిజం నిగ్గు తేల్చి ఈ జిల్లా పరువు ప్రతిష్టలు కాపాడవలసిందిగా నేను ఈ రోజున మన పోలీస్ శాఖ కూడా కోరుతూ ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మా పాలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ గారు చంద్రమోహన్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేయడం, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఆయన చూపించాడో టీవీల్లో, ఇది ఇప్పటి నుంచి కాదు, 1 సంవత్సరం నుంచి ఇటువంటి డజన్లు కొద్ది తిరుగుతూ ఉన్నాయి మార్కెట్లో. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అనేది తెలుస్తూ ఉంది. ఒక మనిషి క్యారెక్టర్ పైన అసాసినేషన్ చేయడానికి దిగారంటే తప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొని అసలు ఈ రాజకీయాల్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు ఎవరైనా సరే. గత వారం రోజులుగా వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిపై పెద్ద ఎత్తున 4 దేశాల్లో ఆస్తులు కలిగి ఉన్నాడని, మనీ లాండరింగ్కి పాల్పడ్డారని, హవాలా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు చేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేశాం, మీ దగ్గర ఆధారాలు ఉండి వాస్తవాలని మీకు అనిపిస్తే కంప్లైంట్ చెయ్యండి, మీడియా సమావేశాల్లో కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే పోలీస్, సిబిఐ, ఈడీ మీరు చెప్పినటువంటి విధంగా ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి కంప్లైంట్ చేయమని అడిగాం. చంద్రమోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున చెప్పారు 24 గంటలలో మీరు కంప్లైంట్ చేస్తారా, నన్ను చేయమంటారని. ఆరోపణలు చేసింది మీరు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సర్వేపల్లి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి తయారు చేసిన నకిలీ పత్రాల ముఠాని బయట తీయాలా, నకిలీ పత్రాల ముఠాలకి నాయకుడు గోవర్ధన్ రెడ్డి, దాని మీద విచారణ జరపకపోతే భవిష్యత్తు రోజులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మీద ఈ విధంగా ఇతర దేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, నకిలీ పత్రాలు రిలీజ్ చేసి పరిచేసి కడుక్కోండి అని అంటే ఎన్నికలు అయిపోతాయి. 1 నెల రోజుల ముందు, 2 నెలల ముందు ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఈ ముఠానికి నా శిక్షించకపోతే, ఇదే ముఠా రేపు నకిలీ నోట్లు 2000 నోట్లు ముద్రేస్తారు, ఎల్లుండి స్టాంపులు రిజిస్ట్రేషన్ స్టాంపులు ముద్రేస్తారు. దారుణంగా ఉంటుంది పరిస్థితి, ప్రతి రాజకీయ నాయకుడి పరిస్థితి. ఈరోజు నా మీద గోవర్ధన్ రెడ్డి చేసిన ప్రయోగం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఆంధ్ర రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక చట్టసభ సభ్యుడు ఇంకొక శాసనమండలి సభ్యుడి మీద, ఆయన ఒక లా మేకర్, నేను ఒక లా మేకర్, 4 దేశాల్లో పత్రాలు సృష్టించేవంటే ఇది హిస్టరీ. ఎన్నటిదాకా కాకాణి గోవర్ధన్ రెడ్డి కబ్జాల కాకాణిగా ఆయన సరసన ముద్దాయిలు ఎవరో తెలుసా మీకు? ఆయన సరసన నిన్నటిదాకా గోపాలకృష్ణ స్వామి 100 సార్లు చేయిపోయి రాజీనామా, తప్పుడు పని చేసింది నువ్వు,
తప్పుడు పత్రాలు సృష్టించింది నువ్వు, కబ్జాలు చేసింది నువ్వు, కల్తీ మద్యంలో ముద్దాయి, కల్తీ మద్యంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ అప్పుతో కూడా నువ్వు ముద్దాయిన తర్వాత ఏమాత్రం నీకు నైతిక విలువ ఉంటే, నీ పక్కన ఉండే వాళ్ళందరూ అరెస్ట్ అయితే మొత్తం ముఠా ముఠా దొరికితే ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నావు, నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని కొనసాగుతున్నావు, నువ్వు కూడా మాట్లాడతావా ఇంకొక రాజకీయ నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి బుర్ర లేదు కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగిస్తున్నాను. ఈ జిల్లాలో ఉండే వైకాపా నాయకులు ఒక్క క్షణం కూడా స్పేర్ చేసి ఉండకూడదు, కాడో పేడో తేల్చుకొని ఉండాలి. నేను అంటున్నాను, నువ్వు ఒక 6 కేసుల్లో ముద్దాయి మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రతిరోజు రోడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తావా? నువ్వు ఇష్టం వచ్చిన భాష వాడతావా? నువ్వు అన్ఫార్చునేట్. నా బ్యాలెన్స్ షీట్, నా అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్, నా బ్యాలెన్స్ షీట్ రెండు చూసుకోండి. మీరు మీడియా వాళ్ళు ఎవరే చూసుకోండి, మీరైనా సరే ఒక్క తప్పు నా మీద చూపించగలిగితే నేను శిక్షకి సిద్ధం. అంతేగాని ప్రతిరోజు సోది చెప్తా కూర్చుంటే ఏమన్నా అప్పుడు దీని కేసు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలకు తాను ఇంకా కట్టుబడే ఉన్నానని జిల్లా వైకాపా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తాను బయటపెట్టిన ఆధారాలను నకిలీ డాక్యుమెంట్లని సోమిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని కాకాణి మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని వైకాపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నటనలో సోమిరెడ్డికి ఆస్కర్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఉన్న ఆస్తులపై నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మాయమాటలతో మభ్య పెట్టగలిగే సత్తా ఉన్న సోమిరెడ్డి సాగర్ పవర్ ప్రాజెక్ట్, త్రిమూర్తి పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో ఉన్న వాటాల గురించి ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. అవినీతితో కూడిన ఆధారాలనే మీడియా ముందు ప్రవేశపెట్టానని కాకాణి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోనే ఈ అవినీతి భోగోతాన్ని అణచివేసేందుకే సోమిరెడ్డి తనపై కేసు పెడతానని బెదిరిస్తున్నారని చెప్పారు. సోమిరెడ్డి తనపై ఎదురుదాడి చేసినా అతని అవినీతిని వదిలే ప్రసక్తే లేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్లకు ముఠా నాయకు, ఆ ముఠాకి నాయకుడో సూత్రధారో పాత్రధారో తెలియకలేదు. అదే ఏది చెప్తాడు పాపం 200 అది కూడా చెప్పొచ్చు. నేను చెప్పింది అయ్యా, నా దగ్గర ఆధారాలతో కూడినటువంటి పత్రాలు ఉన్నాయి, నీ ముందు పెట్టా. నువ్వు దానికి సంబంధించి ఈ ఆధారాలు నిరాధారమైన చూపిస్తే రాజకీయ జీవితానికి వైదొలగడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏ శిక్ష పడ్డా సరే దానికి నేను బాధ్యత వహించాల్సినటువంటిది ఉంది అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి కబ్జాల కాకాణి ఇప్పుడు పోరితీరి ముఠాక నాయకుడు అయ్యాడు. నువ్వెవరు నిర్ధారించడానికి కాబట్టి కీలకమైనటువంటి ఆధారాలు నువ్వు పెట్టాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది కాబట్టి వాటిలో పెట్టమంటే గోవర్ధన్ రెడ్డికి దీనికి తేడా తెలీదా? గోవర్ధన్ రెడ్డి దానికి తేడా తెలీదా? అదేమంటే 24 గంటలు సమయం ఇస్తున్నా పోలీస్ కేసు పెట్టకపోతే నువ్వెవడు నాకు సమయం ఇవ్వడానికి ఏమనుకుంటున్నావు? మోసం నా గురించి 24 గంటలు నువ్వేంది నాకు సమయం ఇచ్చేది? నేను ఆరోపణలు చేశా, నేను పోలీసు దగ్గరికి పోయి ఏం చెప్పాలా? నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నట్టు లేదండి. 24 గంటలు ఆయన ఫిర్యాదు చేస్తాను పోలీసు. హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ లో జరిగినటువంటి దాన్ని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనో నెల్లూరు స్టేషన్లో నువ్వు ఫిర్యాదు ఇస్తే నువ్వు సచిరేడు కింద లెక్క వాడు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు పాపం? ఎందుకు నువ్వు అనవసరం అంటే జనాదృష్టం గల అబ్బో జగన్మోహన్ రెడ్డి చాలా ఫోర్స్ గా ఉన్నాడు అందుకని చెప్పి పోలీసులు కూడా విచారణ చేయమన్నాడు అని చెప్పి. దీనికి సంబంధించి నిఘా సంస్థ దేశ అవినీతి అక్రమ సంపాదన సంపాదించినట్టు నీ మెంటాలిటీ ఎంత క్రిమినల్ మెంటాలిటీ అర్థమైపోతుంది కదా. కాబట్టి నువ్వు దానికి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది. అది పక్కన పెట్టి గోవర్ధన్ రెడ్డి కోరితిరి నువ్వు చెప్పడానికి కోరితిరిని ఏ దర్యాప్తు సంస్థ ఎవరు కోరితిరిని దాన్ని డిసైడ్ చేసి నువ్వు ఒకటే చెప్పుకుంటా? ఇప్పుడు నా మీద ఏదైనా ఆరోపణ వస్తే నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటానా? దాని మీద విచారణ జరిపిన తర్వాత చెప్పమా? ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి నా రెవెన్యూ ల్యాండ్స్ పోయి కలెక్టర్కి ఇచ్చానంటే కారణం ఏంది? ఈ జిల్లాలో ఉన్నాయి కాబట్టి, ఈ జిల్లాలో ఆయన కింద పనిచేసేటువంటి వాళ్ళు దాన్ని నిగ్గు తెల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. కాబట్టి ఎక్కడో బ్యాంకాక్లోనో హాంకాంగ్లోనో మలేషియాలోనో సింగపూర్లోనో 1000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యంలో తరలించి పెట్టి బ్లాక్ మనీని అక్కడ తరలించి పెట్టి
నిన్ను రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అంటే నీ ఉద్దేశం ఏంటంటే జిల్లా స్థాయిలోనే ఈ కేసును దొక్కు పెట్టి వేయాలి. జిల్లా లిమిటెడ్, శ్రీ సాయి కీర్తి పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇష్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, వీటిలో డైరెక్టర్ గా కొనసాగుతున్నావు, యాక్టివ్ మెంబర్ గా ఉన్నావు, నీ కుటుంబ సభ్యుడు, మీ కుమారుడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాల ప్రకారం దాదాపు 7-8 కంపెనీల్లో నీకు భాగస్వామ్యం ఉంది. నువ్వు నిన్న దాకా చెప్పింది ఏంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని అమ్ముకున్నటువంటి వ్యక్తి, ఎప్పుడైనా ఏ రోజైనా ఇన్ని పవర్ కంపెనీలు ఇన్ఫ్రా కంపెనీలు నీ మీద ఉన్నట్టుగా ఎవరికైనా చెప్పావా, చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా ఈయన అబద్ధం చెప్పు పోని, ఇది పోతే నేను చెప్పు చెప్పు. ఈ రోజు నీ ముందున్నటువంటి ఆధారం ఇది, దీన్ని చెప్పు నువ్వు, వీటికి సంబంధించి సమాధానం చెప్పు. ఎంతసేపటికి దొంగ తిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్నావు తప్ప ఎక్కడైనా సరే సూటిగా ఒక సమాధానం చెప్పేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉందా, చెప్పగలుగుతున్నావా? ఎందుకు జనాన్ని బుకాయించో, మభ్య పెట్టో, మోసగించో, ఏదో ఒక విధంగా నేను బయటపడిపోవాలి ఇంట్లో నుంచి, కేసులో నుంచి. అందుకని 24 గంటలు కోరు. నువ్వేంటో నాటే ఇచ్చేది చంద్రబాబు రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చంద్రబాబు రెడ్డి అనేటువంటిది మర్చిపోయి మైక్ టైసన్ లాగా మాట్లాడుతున్నట్టు ఉండవు. నేను చాలా వీరుణ్ణి అనేది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్స్ పెట్టా, ఆధారాలు పెట్టా, ఈ దేశంలో నీ మీద ఉండే కంపెనీలు పెట్టా, విదేశాల్లో నీకు ఉండేటువంటి పెట్టుబడులు పెట్టా. విదేశాల్లో నీకు పెట్టేటువంటి పెట్టుబడులకు సంబంధించి తీసుకురావాలంటే సమయం పట్టచ్చు, ఎందుకంటే నువ్వు సహకరించడం లేదు కాబట్టి, నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి. నేను ఇక్కడ చేసినటువంటి ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణలైనా సరే రుజువు చేయగలిగాడా చంద్రమోహన్ రెడ్డి? దాన్ని కొడితే ఎక్కడెక్కడ ఏ కంపెనీ ఏం పేరుతో ఉండాలనేటువంటిది దాని ప్రకారం సేకరించినటువంటివి. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పక్షుల పండుగకు అవసరమైతే మరికొన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. ఆయన సుళ్లూరుపేట జూనియర్ కళాశాలలో 3 రోజులు జరిగే పక్షుల పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆసియా ఖండంలోనే పులికట్ సరస్సు పెద్దదని తెలిపారు. పులికట్ సరస్సుకు వచ్చే పక్షుల విన్యాసాలను అందరూ వీక్షించేందుకు, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రతి ఏటా పక్షుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాళంగ నది వంతెన నిర్మాణానికి 15 రోజుల్లో నిధులు మంజూరు చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ జయరామరెడ్డి మాట్లాడుతూ పక్షుల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు 60.75 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కూచిపూడి, జానపదం, భరతనాట్యం, దొర్నాల హరిబాబు హాస్యవల్లరి, శ్రీనివాస కుమార్ ఇంద్రజాల ప్రదర్శన, విదేశీ వలస పక్షుల దీందాంసా, ప్రముఖ టెలివిజన్ కళాకారులచే గ్రూప్ డాన్స్, స్టార్ నైట్, మిమిక్రీ శ్రీనివాస్ సౌండ్ ఇల్యూషన్, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జేసీ ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ప్రకృతిని, పక్షుల్ని కాపాడినంత కాలం, వాటిని ప్రేమించినంత కాలం ప్రకృతి, పక్షులు మొత్తం అంత ఇలా స్టీమ్ ఇంజిన్ ట్రైన్ ఉండదు. స్టీమ్ ఇంజిన్ ట్రైన్ లో రిధము మారట తగ్గించు మారట స్టీమ్ ఇంజిన్ ట్రైన్ లో రిధం ఉంటుంది. దీనిలాగా
పోయి కుదరలేదు ఇక్కడ. ఇంట్లో ముఖ్యమంత్రి గారు ఒక తన ఈ టూ లేట్స్ ఇంప్రూవ్మెంట్ కోసం 60 కోట్ల రూపాయలు చైర్మన్ గారికి రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. మనకి 2.5 సంవత్సరం క్రితం రాష్ట్రం నిండిపోయిన తర్వాత రాష్ట్రంలో ఆర్థికంగా 17,000 కోట్ల రూపాయల లోటు ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి, రైతు రాలేదు. అంటే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇది నేను చెప్పాల్సిన నేను ఇది చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాన్ని 2.5 సంవత్సరంలో ఇటు రాజధాని నిర్మాణం చేసుకోవటం కానీ, 2x గ్రోత్ తీసుకోవటం కానీ, ఈరోజు వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ, సర్వీస్ కానీ, ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ప్రతి రాష్ట్రంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేశాడు అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తా ఉంటే సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో నాకు చాలా బాధాకరంగా ఉంది. సంజయ్ గారిని నేను రాజానే కల కారణం ఫ్లెమింగో ఫెస్టివల్ పుల్లికాంత సరస్సు, ఇది భారతదేశంలోనే 2వ పెద్ద సరస్సు పిలిక సరస్సు. ఇక్కడికి ఇతర దేశాల నుంచి 120,000 పక్షులు మైగ్రేట్ అవటం, ఇక్కడ శీతాకాలంలో రావటం, మార్చిలో సంతానంతో పోవటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ప్రదేశాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనలో ఉన్నారు. అందుకనే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ నిధులిచ్చి ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇక్కడ నుంచి అక్కడ చూడటానికి బస్సులు కానీ, అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టినా ప్రతిదీ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే పరిస్థితులు ముఖ్యమంత్రి గారు ఆలోచించి ముందు తీసుకెళ్తున్నారు. తెచ్చుకోవడానికోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చొరవతో జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక విధంగా చెప్పాలంటే పాలెం కానీ ఉనికాట్ లేక్ కానీ ఈ లేక్స్ అన్నిటికీ డెవలప్ చేయడానికి మొత్తం మీద 60 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందండి. ఆల్రెడీ కొన్ని 2-3 ప్రాజెక్ట్స్ అయితే కమిట్ చేయడం కూడా జరిగింది జిల్లాకు మొత్తం. దాంట్లో కేవలం ఇక్కడ సోలర్ ఈ లేక్ వరకు మాత్రం 26 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ శ్రీశైలం అంటే మనం ఈ సముద్ర ప్రాంతానికి మొత్తం మణిపాడు నుంచి ఇక్కడ వరకు అంటే మణిపాడు నుంచి తడ వరకు 60 కోట్ల 75 లక్షల రూపాయలు ఎవరు జరిగింది. దానిలో 50% ఆఫ్ అమౌంట్ కేవలం ఇక్కడ ఒక పులికాట్టు మేనపట్టుకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కనుక మీరు రాబోయే సంవత్సరం లోపల ఈ పులికాట్టు సదస్సు మేనపట్టు రెండు కూడా డెఫినెట్గా పర్యాటక రంగాన్ని ఆకర్షిస్తుందని, దానికి కావలసినటువంటి సదుపాయాలు ముఖ్యంగా అక్కడికి రోడ్డు ఫెసిలిటీ కూడా క్రియేట్ చేయాలి. ఇంకా కొంచెం ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్డు కాస్త వైడెన్ చేసే ప్రపోజల్ కూడా మన కలెక్టర్ గారు తీసుకుంటారని అదే మా. నెల్లూరు జిల్లాలో 2016 సంవత్సరంలో జరిగిన క్రైమ్ రిపోర్టును ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. 2015 సంవత్సరంలో 10,219 కేసులు నమోదైతే 2016లో 9,794 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆస్తి నష్టాలు, దొంగతనాలు, దోపిడీలు జరిగిన వివరాలు తెలియజేశారు. నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రోడ్డు యాక్సిడెంట్స్, లోక్ అదాలత్లో కేసుల పరిష్కారాల గురించి తెలిపారు. 2016లో 2,407 కేసులు పరిష్కారం అయినట్లు చెప్పారు. డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. విలేజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్,
పల్లె నిద్ర, మన ఊరు మన పోలీస్ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ముఖ్యంగా నెల్లూరు రొట్టెల పండుగ, వెంకటగిరి పోలేరమ్మ జాతర కార్యక్రమాలలో లక్షలాది మంది భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు పోలీస్ శాఖ నిర్వహించిందని తెలియజేశారు. 2015 కన్నా 2016లో జిల్లా పోలీసు పనితీరు బాగుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శరత్ బాబు, డిఎస్పీ కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెస్పాన్సిబుల్. సో నైట్ చెకింగ్ చేస్తున్నప్పుడు వెంటనే డీటెయిల్ గా చెకింగ్ చేస్తున్నారు. మూడోది, ఓవరాల్ బీట్ సిటీలో మనము రీఆర్గనైజ్ చేయడం జరిగింది. ఏదో ఒక ప్రతి దీని మీద ఫోకస్ చేస్తాం. యూజువల్ గా ఎక్కువ మంది తిరుగుతున్న ప్రాంతాల్లో అంత అఫెన్సెస్ జరగదు. అవుట్స్కర్ట్ సెలెక్ట్ చేసుకుంటాం దొంగలు లేదంటే ఏదైనా అఫెన్స్ కమిట్ చేయాలంటే. దీనికి మనం ఏం చేసామంటే వి హావ్ రీఆర్గనైజ్డ్ ద బీట్ అండ్ ఫోకస్డ్ ఆన్ అవుట్స్కర్ట్స్. డిటరెన్స్ అంటే ఎక్కడైనా క్యాప్చర్ అయిపోతుందేమో, రికార్డింగ్ జరుగుతుంది, చూస్తున్నారు 24/7. ఇది ఒక డిటరెంట్ వైపు వచ్చింది కాబట్టి ఈ బీట్ సిస్టమ్ మార్చడము, బీట్స్ ఆఫీసర్ నైట్ బీట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టడం, అదే విధంగా సీసీటీవీ కెమెరా డైరెక్టర్ టు మర్డర్ 36% తక్కువ డిక్రీస్ చూస్తున్నాము. నా ప్రకారంగా ఈ రయటింగ్, కిడ్నాపింగ్ అట్ ద సేమ్ టైం హర్ట్ అండ్ రేప్, దీంట్లో మనము 29% తగ్గింపు డిస్కౌంట్ కానీ లేదంటే డిక్రీస్. అట్ ద సేమ్ టైం 2% 3% ఇన్ హర్ట్ కేసెస్ 2.54. దిస్ ఇస్ ది డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ది రౌడీ కౌన్సిలింగ్ సిస్టమ్ దట్ యు హావ్ హ్యాడ్. ప్రతి ఒక్క ఫస్ట్ 3 times నేను చేశాను నా ఎస్పీ లెవెల్ స్థాయిలో. దాని తర్వాత ప్రతి సండే ఎస్హెచ్ఓ లెవెల్లో రోజు ఎవ్రీ వీక్ ఆన్ సండేస్ ఆల్ రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీట్స్ నాకు పిలిచి వాళ్ళతో ఇంట్రాగేషన్ చేయించి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, లైఫ్ కోసం ఏం చేస్తున్నారు, యాక్టివిటీస్ ఎలా ఉంది, వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆధార్ కార్డ్ లీకేజెస్ తీసుకుని వచ్చాము. ఎక్కడెక్కడ వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ప్రెసెంట్ ఎక్కడ బతుకుతున్నారు, రెసిడెన్స్, ఫోన్ నంబర్లు, ఇవన్నీ డైలీ మా వాళ్ళని పిలిచి అడిగితే మా ఒక అనాలిసిస్ ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్లీ అ వర్క్ ఆఫ్ సంబడీ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి వచ్చి చేసి వెళ్ళిపోతున్నట్లు మనకి ఈ సమాచారం ఉంది. వి విల్ వర్క్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ అ ఫెయిలియర్, ఆఫ్ కోర్స్ వి అగ్రీ టు దట్. ఇంకా ఇంపార్టెంట్ జోన్స్ ఏదైతే ఉన్నాయి, సెన్సిటివ్ జోన్స్ ఎక్కడెక్కడ ఎక్కువ జరిగాయి స్నాచింగ్స్, ఇవన్నీ మనము అనలైజ్ చేసి వి విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో దిస్ వి హావ్ టు ఇంప్రూవ్. స్నాచింగ్స్ ఇంక్రీజ్ అయినాయి, ఆటోమొబైల్ థెఫ్ట్ ఇంక్రీజ్ అయినాయి, మళ్ళీ క్యాటల్ థెఫ్ట్ కొద్దిగా సర్ప్రైజింగ్ ఇంక్రీజ్ ఉంది, 9% ఇంక్రీజ్ ఉంది. నా క్లోజ్ ఫ్రెండ్ డైరీ ఎస్పీలో ఫోన్ చేస్తూ ఉంటారు నాకు ఈ. సో ఆ కేసుతో పోల్చుకుంటే అది చేసింది కరెక్టే నాకు ఫోన్. అది క్యాటల్ థెఫ్ట్స్ ఆర్ ఇంక్రీజ్. సో అగైన్ ఐ థింక్ ఇట్ ఈస్ ఒక ముఠా కానీ ఎవరైనా వచ్చి చేస్తున్నట్లు నాకు సమాచారం ఉంది. వి విల్ వర్క్ ఆన్ ఇట్. అదర్ పాసిబిలిటీస్ మా వాళ్ళు ఈ హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఇవన్నీ మీద ఫోకస్ పెట్టి ఈ క్యాటల్ థెఫ్ట్ మీద ఫోకస్ పెట్టలేకపోయినట్లు ఉండొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ క్యాటల్ థెఫ్ట్. బట్ ఐ విల్ వర్క్అవుట్ ద డీటెయిల్స్ ఎందుకు జరిగిందని నేను వర్క్అవుట్. నెల్లూరు కార్పొరేషన్ ను సుందర నందనంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రో లెవెల్లో పచ్చదనంతో అందమైన నగరంగా ఏర్పాటు చేయడానికి సంకల్పించిందన్నారు. సీఎం తో ఈ విషయమై మాట్లాడినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరపున వచ్చి నైపుణ్యాల కమిటీ బృందం మేయర్ తో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. నగరంలోని 20 పార్కులను ఏర్పాటు చేస్తామని, 18 ఐలాండ్స్ ను చక్కగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ సిటీ ఏర్పాటు బృందం, చంద్రమోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ నూతన ఆంధ్రప్రదేశ్కి పచ్చదనం అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. అది అవసరం కానీ ఈరోజు అది నగరాలకు కానివ్వండి, మిగతా విలేజెస్ కానివ్వండి, అన్ని దగ్గర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఒకటి తయారు చేసినారు. ముఖ్యమంత్రి వారు దూరదృష్టితో ప్రతి ఒక్కటి ఒక డిపార్ట్మెంటు 100 పనులు చేసేది కాదు, ప్రతి పనికి ఒక డిపార్ట్మెంట్ చేత దాన్ని పూర్తి నైపుణ్యంతో మైక్రో లెవెల్లో దానికి కాన్సన్ట్రేషన్ చేయడం కోసం ఈరోజు మనకు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ తయారు చేశారు. దానికి ఎండీగా చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఈరోజు వారి బృందంతో పాటు ఆర్కిటెక్ట్స్తో వాళ్ళ మేనేజర్స్తో అందరితో ఈరోజు నెల్లూరు నగరాన్ని సందర్శించడం జరిగింది. మన నగరానికి గ్రీనరీ అనేది ఎంతో అవసరము. కార్పొరేషన్ నుంచి కానీ పూర్తి ప్రయత్నం దానిపైన ఉంది. అలాగనే అది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అయింది ఈరోజు. ఏ నగరానికి వెళ్ళినా మనం దేశంలో బ్యూటిఫికేషన్ అనేది పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంటు. ఆ బ్యూటిఫికేషన్ వల్లే ఆ నగరానికి ఒక మంచి పేరు అని వస్తుంది. ఈరోజు చక్కగా గ్రీనరీ ఉంటే ఈ నగరం మంచి నగరం అనేది కానీ మనం ఎక్కడైనా పోయినా మనమే అనుకుంటాం. అలాగే ఈ నెల్లూరు నగరానికి ఒక గ్రీన్ సిటీగా ఒక 18 ఐలాండ్స్ ఉన్నాయి మనకు. రోడ్స్ సర్కిల్స్ ఏదైతే అంటామో ఆ యొక్క ఐలాండ్స్ కానీ చక్కగా గ్రీనరీ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే రోడ్ డివైడర్స్ మీడియన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కానీ గ్రీనరీ చేయాల్సి ఉంది. ఇప్పుడు దాకా మనము కాంట్రాక్టులకు ఇవ్వడం, కాంట్రాక్టర్ దాన్ని పోస్ట్ చెట్లు నాటిన తర్వాత దాన్ని నీళ్లు పోయడం కానీ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వడం, అది సరైన పద్ధతిలో చేయకుండా పోవడం, మనం ఎక్కడ టెక్నాలజీని వాడకుండా పోవడం, డ్రిప్ ఇరిగేషన్ లాంటిది వాడకుండా పోవడం, ఇవన్నీ కొన్ని లకూనాస్ ఉన్నాయి. ఇవన్నీ కానీ బ్రిడ్ చేస్తూ రాబోయే రోజుల్లో మనం గ్రీనరీ చేసిన దగ్గర ఎలా ఒక డ్రిప్ ఇరిగేషన్ కానీ పెట్టాలని కానీ ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ మనం ప్రత్యేకంగా తయారు చేయబోతున్నాము. వాళ్ళ పని ఈ యొక్క చెట్లని చక్కగా సంరక్షించుకోవడం, ఎక్కడైతే గ్రీనరీ అవసరమో ఆ గ్రీనరీ ఒక స్కెడ్యూల్ ప్రకారం దాన్ని డెవలప్ చేస్తూ పోవడం, మెయింటైన్ చేయడము ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క పని ఉంటుంది. కాబట్టి దీనికి ఒక 2-4 కోట్ల దాకా ఇనీషియల్గా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికి కానీ కార్పొరేషన్ పైన ఎక్కువ భారం లేకుండా ఉండడం కోసం ప్రభుత్వాన్ని కోరాము. అలాగే ఇక్కడ ఉండే మనం అర్బన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ ఎండి గారిని కానీ కోరడం జరిగింది. కనీసం సగం మీరు పెట్టుకోండి, సగం కార్పొరేషన్ భరిస్తుందని వారు మాట్లాడి తప్పకుండా చేస్తామని కానీ చెప్పారు. అలాగనే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ ఒక లెటర్ రాయడం జరుగుతుంది. కొద్దిగా ఎక్కువ భారం కార్పొరేషన్ లేకుండా ప్రభుత్వం కానీ భరించాలని, తప్పకుండా నెల్లూరు నగరాన్ని రాబోయే రోజుల్లో దీన్ని పూర్తిగా ఒక గ్రీన్ సిటీగా కానీ తయారు చేయడానికి ఇటు కార్పొరేషన్ ఇటు ప్రభుత్వం అలాగనే ప్రజలందరూ కానీ సహకరిస్తే మన నెల్లూరు నగరాన్ని మనము ఒక గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా చేసుకోవచ్చని కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మండల కేంద్రమైన ముత్తుకూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గడప గడపకు వైకాపా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చీకటి పాలన సాగుతుందన్నారు. నల్ల కుబేరుల పని పట్టేందుకు పెద్ద నోట్లు రాత్రికి రాత్రే రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నగదు కోసం సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చలేదని ఎద్దేవా చేశారు. 500-1000 నోట్లు రద్దు చేయాలని కోరిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకత చూసి మిన్నుకున్నాడని చెప్పారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పరాకాష్ఠగా విదేశాలలో 1000 కోట్ల ఆస్తులను కూడబెట్టారని చెప్పారు. అనంతరం ఆయన వైకాపా అనుబంధ సంస్థ ట్రేడ్ యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, మునుకూరు జనార్దన్ రెడ్డి, నెల్లూరు శివప్రసాద్, రాగాల వెంకటేశ్వర్లు, సూరి వైకాపా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక మంది ఎమ్మెల్యేకు సమస్యలను వివరించారు. నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న బాలికల వసతి గృహం విద్యార్థులకు నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి కిలారి వెంకటస్వామి నాయుడు మాట్లాడారు. ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని కోరుతూ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
అమ్మా మా మేడం గారు చెప్తే ఇవ్వయా అడిగి అమ్మా అందరూ కూర్చున్నాయా కృష్ణ గారి 100 చిత్రాలు పూర్తి చేసిన సందర్భంలో గౌతమి పుత్ర శేతకర్ణి విడుదల సందర్భంలో నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి అన్ని ఎస్సీపీసీ హాస్టళ్ళకి చలికాలం వాళ్ళకి ప్రభుత్వం బ్లాంకెట్ వాళ్ళకి ఇప్పటిచ్చిన చాలదు. బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు ఆయన కోరిక మేరకు ప్రతి పేద విద్యార్థికి ఒక్కొక్క దుప్పటి ఇవ్వాలని చెప్పి కోరిక చేస్తున్నాం. అన్ని ఆశలు మరుస్తాం. ముందే బాలికలు ఎందుకు అనుకున్నామంటే వాళ్ళు జన్మించే తల్లి గౌతమి పుత్ర అట్లా ముందు బాలికల ఆశలు ఎన్నుకున్నాం. అదే రకంగా శాతవాహనం ఆ రోజు పరిపాలించిన అమరావతి నగరం 23వ శతాబ్దంలో శాతకర్ణులు ఈ దేశం కోసం పోరాడిన రాజులు ఆ పాత్రకు ఎవరు సరిపోతారంటే బాలకృష్ణ గారు. అందుకే వాళ్ళని పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా సినిమా ఆడబోతుంది. ఇంతమంది బాలికలు బాలకుల దీవెన బ్రహ్మదీవెన అందుకని వీళ్ళందరూ కూడా దీవించారు సినిమా ఆడాలని. తప్పకుండా సినిమా బ్రహ్మాండంగా ఆడాలని మా బాలకృష్ణ గారు మా దైవం నిండు 100 ఏళ్ళు ఉండాలని మా భగవంతుడి కోరుకుంటూ అదే రకంగా విద్యార్థులు అందరూ కూడా కొంత ఆశీర్వించారు ముత్తుకూరు మండలం నేలుటూరులోని ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నెల్లూరు సింహపురి వైద్యశాల డాక్టర్లు ఈ శిబిరంలో పాల్గొని రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. సిఇ చంద్రశేఖర్ రాజు ప్రారంభించిన ఈ వైద్య శిబిరంలో ముఖ్య సంక్షేమాధికారి లక్ష్మీనారాయణ చౌదరి, ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమైన చర్యని కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు ఖండించారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. దండకారణ్యంలో ఆదివాసులపై స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు మారణ కాండమై నిజ నిర్ధారణ పొందిన నాయకులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు, గిరిజన హక్కుల సంఘాల నాయకులపై ఛత్తీస్గఢ్ పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో కుల నిర్మూలన పోరాట సమితి కోశాధికారి కె బాలయ్య, పౌర హక్కుల సంఘం నాయకులు ఎల్ఎంకి వెంకటేశ్వర్లు, ఎం బ్రహ్మ, వి సుధాకర్, శివాజీ బోధి, జి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కుల నిర్మూలన కోసం రాష్ట్ర కోచర్ గారి జిల్లా అధ్యక్షుడు అంటే దండకారణ్యంలో ఆదివాసులు మహిళలపై ఆదివాసులపై మహిళలపై బీసీ ఎస్టీ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. కనీసం పసిబిడ్డలు కూడా తేడా లేకుండా చంపుతున్నారు. ఎందుకంటే ఈ దాన్ని నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పాటు చేసుకొని కుల నిర్మూలన కోసానికి రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు లాయర్లు 2 తుడు దెబ్బ సంస్థ అధ్యక్షులు, తెలంగాణ విద్యార్థుల సంస్థ నాయకులు, ఇంకా కొంతమంది ఒక 7 మంది నిజ నిర్ధారణ కమిటీగా 7/24 ఇక్కడి నుంచి బయలుదేరి ఖమ్మం వెళ్ళారు. ఖమ్మం వెళ్ళి ఆ ఖమ్మంలో పోతామంటే ఈ పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు ఇద్దరు కలిసి ఛత్తీస్గఢ పోలీసులకి ఒప్పచెప్పి గుంటకాడ అరెస్ట్ చేశారు. 25వ తేదీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఏంటంటే వీడిని తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెట్టి తీసుకెళ్తున్నారు. మేమంటే నిజ నిర్ధారణ కమిటీకి వస్తే మీరు ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఒక ప్లాన్ ప్రకారం ఆంధ్ర పోలీసులను, తెలంగాణ పోలీసులు తీసుకు ఆదివాసీలు
డజన్ల కొద్దీ ప్రతిరోజు హత్య గావించబడుతున్నారు. ఆదివాసీ జాతి పూర్తిగా నిర్మూలించబడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆదివాసీలు దేశద్రోహులు కాబట్టి. ఆదివాసీలు ఎందుకు దేశద్రోహులు అయ్యారయ్యా అంటే, ఆ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉందో, ఈ ఖనిజ సంపద విదేశీ బహుళజాతి కంపెనీలు తరలించకపోవడాన్ని మేము ఒప్పుకోం, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఈ దేశ ప్రజలకే చెందాలి అని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు దేశద్రోహులు అయ్యారు. అందుకే ఈ విదేశీ భక్తులు వాళ్ళని ప్రతిరోజు ఎన్కౌంటర్ల పేరుతో ఊచకోతకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని తెలుసుకునేందుకే కొంతమంది మేధావులు తెలంగాణ డెమోక్రటిక్ ఫోరంకి సంబంధించినటువంటి అడ్వకేట్స్, అదేవిధంగా కుల నిర్మూలన పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు, హైకోర్టు జడ్జెస్, హైకోర్టు లాయర్సు, జర్నలిస్టులు వీళ్ళంతా కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీగా వెళ్తే వీళ్ళని దమ్మగూడెం, ఖమ్మం జిల్లా దమ్మగూడెం దగ్గర అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు వీళ్ళని ఛత్తీస్గఢ్ పోలీసులకు అప్పగించి అక్కడ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు కుటుంబ సభ్యుల నుండి అపాయం లేకుండా రక్షణ కల్పించాలని జి నాగార్జున తరగణి కోరారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు రంగనాయకుల స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించారు. వివాహ సమయంలో ఇద్దరి తల్లిదండ్రులకు విషయం తెలియజేశామని తెలిపారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదని చెప్పారు. మేమిద్దరం మేజర్లము, మా ఇద్దరికి కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి హాని కలగకుండా జిల్లా అధికారులు రక్షణ కల్పించాలని కోరారు. ఇంజనీరింగ్ చదివి తడలోని శ్రీ సిటీలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తరంగిణి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని వివరించారు. వచ్చాను. ఎస్పీ సార్కి కంప్లైంట్ ఇద్దామని ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఏదో పని మీద బయటకు వెళ్ళున్నారని ఇక్కడ మళ్ళీ నాకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మా పేరెంట్స్ నుంచి మాకు రక్షణ కల్పించాలని నెల్లూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్రంలోని అనేక మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్య సేవలు అందించారు. ఆయుర్వేద మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది రోగులు వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. సంప్రదాయ వైద్యము మనకు మన భారతదేశంలోనే
5000 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇప్పటి వరకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్న వైద్యము ఆయుర్వేదము. కాబట్టి మన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలందరికీ అవగాహన పెంచాలి, వాళ్ళలో ఉన్న అపోహల అనుమానాలు తీర్చి వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదం గురించి గొప్పగా చెప్తూ ఆయుర్వేదంలో ఏ డిసీజులు ట్రీట్మెంట్లు చేస్తారు, ఏ డిసీజ్కి ఎప్పటి నుంచి ట్రీట్మెంట్లు ఉంటాయి, కొంతమంది డిసీజ్ వచ్చిన ఒక 2-3 సంవత్సరాల తర్వాత లాస్ట్లో ఆయుర్వేదానికి వస్తుంటారు, వాళ్ళందరిలో కూడా అపోహలు ఉంటాయి, డిసీజ్ ఆయుర్వేదం చాలా లేట్గా పనిచేస్తుంది, ఇవన్నీ అపోహలు అన్నీ కూడా ఉన్నాయి. అలా కాకుండా ఏ డిసీజ్ వచ్చిన వెంటనే కూడా మనకు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా, మోడల్ ట్రీట్మెంట్ ఉందా అన్నీ చూసుకొని ఆయుర్వేద ట్రీట్మెంట్ ఉండే వాటికి అన్నీ కూడా ఆయుర్వేదం ట్రీట్మెంట్కి వచ్చారంటే వాళ్ళందరూ కూడా వెంటనే ఆ డిసీజ్ తగ్గడం కూడా జరుగుతుంది. జిల్లా ఆయుర్వేదికి సంబంధించిన ఫస్ట్కి నేను ఢిల్లీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ నేను. మాది ఇక్కడ బాబా రామ్దేవ్ గారు యోగాను సగం యోగా ద్వారా పరవ పూర్తిని ఆయుర్వేదం ద్వారా ఈ దేశంలో ముందుకు తీసుకెళ్లాలనే ముందు జరుగుతుంది. ఆ కార్యక్రమ భాగంలో రీసెర్చ్ సెంటర్స్ కూడా చేసి హరిద్వార్లో ఈ సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఆయుర్వేదం మీదనే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆయన నరేంద్ర మోడీ యొక్క ఆయన సలహా మేరకే నరేంద్ర మోడీ ఆయుష్ సంబంధించిన ఒక మంత్రిని కూడా నాయకునే మంత్రిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కువ పాత రోజుల్లో ముందు సంవత్సరాల్లో బడ్జెట్ జరిగినప్పుడు 2000 కోట్ల బడ్జెట్ పెడితే అది కంప్లీట్గా అలోపతిగా ఉండేది. ఈరోజు ఆ విధంగా కాదు, 2% ఆయుర్వేదానికి ఇది ముందు ఇంకా ముందుకు సాగి ఒక 5-6 సంవత్సరాల్లో భారతదేశంలో కూడా పూర్వ వైభవ స్థితికి ఆయుర్వేదం రావాలని కోరుకుంటుంది. మరుగుదొడ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకల్లా పూర్తి చేసి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పిలుపునిచ్చారు. నెల్లూరు క్యాంపు కార్యాలయంలో నెల్లూరు కావలి డివిజన్లకు సంబంధించిన మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆత్మ గౌరవం కార్యక్రమం క్రింద నిర్మితమవుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకల్లా పూర్తి చేసి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పిలుపునిచ్చారు. నెల్లూరు క్యాంపు కార్యాలయంలో నెల్లూరు కావలి డివిజన్లకు సంబంధించిన మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆత్మ గౌరవం కార్యక్రమం క్రింద నిర్మితమవుతున్న మరుగుదొడ్లు ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, నీటి సరఫరా, మండల రెవెన్యూ, అభివృద్ధి అధికారులు సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చునన్నారు కలెక్టర్. నెల్లూరు నగరంలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బోధురు విఘ్నన్ వాస్తు అనే విద్యార్థి 2016-17 సంవత్సరానికి గోల్డెన్ ఆర్ట్ అవార్డును అందుకున్నారు. ఆర్ట్ బీట్లో జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో అవార్డు అందుకున్న విద్యార్థి విఘ్నన్ను ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.